కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ విటమిన్లు మినరల్స్ కలిగిన ఆహారాలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే ఈ మధ్య చాలామంది మంచి ఆరోగ్యం కోసం గాడిద పాలు తాగుతున్నారు. అందుకనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల గాడిద పాలు విక్రయం జోరుగా సాగుతుంది. ఈ పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం ఉంది. నిజానికి గాడిద పాలు తాగితే మంచిదనే మాట ఇప్పటిదేమి కాదు. మన పూర్వీకులు వాటిని తాగడం మంచిదని దశాబ్దాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు ఇవి తాగడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు. మరి ఇవన్నీ నిజమేనా? గాడిద పాలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి? వీటిని డిమాండ్ మరింత పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు కలిసాం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఆవు, మేక, గొర్రె, గేద, ఒంట ఇలాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయంట. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ శిశువుల కడుపు నింపడానికి గాడిద పాలను తాగించారంట. అప్పటి నుంచి వీటి పెంపకం, పాల విక్రయం పెరుగుతూ వస్తుంది. అయితే ఒక్కొక్కటి రోజుకు 4 కప్పులు అంటే 1 లీటర్ పాలను మాత్రమే ఈ గాడిదలు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందంట. అంతేకాకుండా గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడా చాలానే ఉన్నాయంట. గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయంట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తాగటం వల్ల శరీరానికి క్యాలరీలు, విటమిన్ డి ఎక్కువగా అందుతాయంట. ఇవి లాక్టోబస్ రూపంలో ఉంటాయి. ఆర్థరైటిస్, దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు చాలాగా ఉపయోగిస్తారంట. దీంట్లోనే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా అలర్జీని దూరం చేసే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో 5 రెట్లు తక్కువ కేసిన్, సమాన స్థాయిలో ప్రోటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి బలమైన ఎముకలకి కారణమవుతుందంట. వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు, సైటోకిన్ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి. గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సిడెంట్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. రక్తనాళాలను విడదీసి నైట్రిక్ యాక్సిడెంట్ మీ రక్తనాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు అనేది తగ్గుతుంది. గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా పనిచేస్తాయంట. వీటిలోని ప్రోటీన్లన్నింటినీ ఆకర్షించి పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని అద్భుతమైన మాయిశ్చరైజర్స్గా పనిచేస్తాయి. వీటిలోని ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. అవి సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్కులు, సబ్బులు మరియు షాంపూలు తయారీలో కూడా వాడతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.